నంద్యాల సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ జరగవన్నారు, ఇండ్లు కట్టడం చెప్పారు. నేను ఒకటే చెప్పాను, నంద్యాలలో ఇల్లు లేని వారు ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ప్రతి ఒక్కరికి ఒక కళ, సొంత ఇంట్లో ఉండాలని అలాంటి కళ సఫలీకృతం చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పా. ఈరోజు కడుతున్నా, ఇప్పుడు కూడా రివ్యూ చేశాను. ఈరోజు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, నేను చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా అమలు చేసి అభివృద్ధి అంటే ఏంటో నిరూపించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల్లో మీరు ఒక స్ఫూర్తిని చూపించారు. అదే సమయంలో అనుకోకుండా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎన్నికలు వచ్చాయి. అక్కడ కూడా మీరు చూస్తే వన్ సైడ్ గా ఓట్లు వేశారు, 16% వేశారు. ఇక్కడైనా నేను ముందొచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాను, కానీ అక్కడైతే సమయం కూడా లేదు. కోర్టు డెసిషన్ వచ్చింది, కానీ ప్రజలు చూపించిన అభిమానం చూస్తే 16% ఓట్లు వేశారు, మెజారిటీ వేశారు. అదే సమయంలో అన్ని సీట్లు కూడా 80% సీట్లు తెలుగుదేశం పార్టీ బీజేపీని గెలిపించారంటే అది వారు చూపించిన చొరవ, వారు చూపించిన అభిమానం. అంటే దీని మీద బాధ్యత పెరుగుతా ఉంది. నేను ఎప్పుడు కూడా ఎన్నికల్ని రాజకీయ కోణంలో నేను చూడడం లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను ఒక గట్టిగా మీ జీవన ప్రమాణాలు పెంచడానికి, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండడానికి పనిచేసినప్పుడు తప్పకుండా నిండు మనసుతో మీరు ఆశీర్వదిస్తారనేది నా ప్రగాఢ విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికలు ఒక ప్రక్రియ మాత్రం. ఈరోజు మీరు చూస్తున్నారు, నేను కొన్ని మాటలు చెప్పాను ఎన్నికలప్పుడు, వాగ్దానాలు చేశాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లలు చూసుకోరు కానీ వాళ్ళ కష్టాలున్నా చూసుకోకపోయినా మీరు బాధపడుతున్నారు, కానీ ఈరోజు నేను మీ పెద్ద కొడుకుగా ఉండి, ఇంటికి పెద్దదిగా ఉండి, ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తానని చెప్పి నెలవారీగా మొదటి తారీఖును పింఛన్ పంపించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. ఎక్కడ కూడా అవకతవకలు లేవు, రేషన్ లో అవకతవక లేదు, బీమాలో అవకతవకలు లేవు. ఈరోజు ఇక్కడ డాక్రా సంఘాలున్నారు, మెప్మా సంఘాలున్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. దానికి కారణం ఈ సంఘాలు, నేను పెట్టిన సంఘాలు, నా మానసిక పుత్రిక ఇది. ఆ రోజు నేనే ఆలోచించాను, మా చెల్లెళ్లకు మా అక్కమ్మలకి న్యాయం జరగాలని ఆలోచించాను, గౌరవం రావాలని ఆలోచించాను. అంతవరకు మీరు తండ్రులపైనో, లేకపోతే పెళ్ళైతే భర్తపైనో, మళ్ళీ పెద్దవాళ్ళైతే పిల్లలపైన ఆధారపడ్డారు. అది పోవాలి, మీ కాళ్లపైన మీరు నిలబడాలి. అవసరమైతే మగవాళ్లు మా ఆడబిడ్డల పై ఆధారపడాలని నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తున్నారు, మీ కష్టాలు తీర్చడానికి ముందుకు పోయాను. కరెంట్ అయితే 100% ఇచ్చాం. ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి టౌన్ లో 100% చేశాం, గ్రామీణ ప్రాంతాల్లో 1 సంవత్సరంలో పూర్తి చేస్తున్నాం. వంట ఇంట్లో మీరు పడే కష్టాలు చూశాను, మా తల్లిని కూడా చూశాను. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి వంట గ్యాస్ ఇవ్వాలని చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 100% వంట గ్యాస్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. ఇలాంటివన్నీ కూడా ఒక వినూత్నమైన పథకాలకు శ్రీకారం చుట్టాం. నేను ఆలోచించింది, సమక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా చేస్తున్నాం. నేను ఇక్కడ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నాను. ఒక వ్యక్తికి ఒక పని చెప్తే
ఆ వ్యక్తి కొంతమంది చేసినా కొంతమంది సరిగా చేయకపోతే మీకు అన్యాయం జరుగుతుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే మీ అందరి దగ్గర వేలుముద్ర గాని కనురెప్పల సహాయంతో మీ పింఛన్లు ఇస్తున్నాను. దీనివల్ల ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయలేరు. మీరు వేలుముద్ర పెడితే తప్ప, మీరే తీసుకుంటే తప్ప వేరే వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, డబ్బులుండే వాళ్లకు పింఛన్లు, కడవన శ్మశానంలో ఉండే దెయ్యాలు కూడా వచ్చి పింఛన్లు తీసుకున్నాయంటే అది వాళ్ళ పరిపాలన. ఈరోజు ఎవరైనా ఒక్క బినామీ గాని ఒక్క తప్పుడు పింఛన్ తీసుకుంటే నేను సవాల్ విసురుతున్నా, ఎవరైనా నిరూపించమని చెప్పి కూడా కోరుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్నిట్లో ఇది తీసుకొచ్చాం, నూతన విధానానికి శ్రీకారం చుట్టాను, టెక్నాలజీని ఉపయోగించాను. అదే మరి ఏ సమయంలో ఇచ్చారో చూస్తున్నాను. నా ఆలోచన ఒకటి, సమక్షేమ కార్యక్రమాలు సులభంగా మీకు అందాలి. ఒక్క పైసా అవినీతి ఉండడానికి వీలు లేదు. ఇంకో పక్క ఎక్కడికక్కడ మీకు ఏ కష్టం లేని పరిపాలన ఉండాలి. ఒకప్పుడు సర్టిఫికెట్ కోసం తిరిగి తిరిగి అవస్థపడేవాళ్ళు, ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఆన్లైన్లో మొత్తం ఇస్తాం. ఈరోజు మన పిల్లలున్నారు, చదువుకోవాలంటే స్కాలర్షిప్ రావాలంటే ఆదాయ ధృవపత్రమని, నేటివిటీ అని, కులమని అన్నిటికీ ఒక 60-70 సర్టిఫికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేసి లంచాలకు పాటుపడేవారు. అన్నిది చేశాను. మీ మున్సిపాలిటీలో మీరు చూస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలన్నా, లేకపోతే పర్మిషన్లు తీసుకోవాలన్నా, కరెంటు ఛార్జీలు కట్టాలన్నా నేరుగా ఆన్లైన్లో కట్టే వ్యవహారం తీసుకొచ్చాను. అంటే మీరు ఆఫీసుకి అవసరమైతే తప్ప పోవాల్సిన అవసరం లేదు. అలాంటి నూతనమైన పరిపాలనా విధానానికి శ్రీకారం చుట్టాను. మీ పని ఆటోమేటిక్గా అయిపోతే మీరెవరికి డబ్బులు ఇచ్చే పని లేదు, ఎక్కడ కూడా సమయం వృధా అయ్యే పని లేదు. ఈరోజు ఇలాంటివే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాం. ఈరోజు నంద్యాలలో మనం మ్యాగజైన్ చేశాం, నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నా. మీరు నన్ను నమ్మండి, నంద్యాలను ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తానని చెప్పడమే కాకుండా ప్రారంభం కూడా చేశాను. అన్ని మున్సిపాలిటీల్లో పనులు చేస్తున్నాం, వీధి దీపాలున్నాయి, ఎల్ఈడి బల్బులు పెట్టాం, ఎక్కడికక్కడ మానిటర్ చేసి పటిష్టమైన విధానానికి శ్రీకారం చుట్టాం. అదే మరి అన్ని విషయాల్లో కూడా పెట్టిన డబ్బులు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా, అవినీతి పాలు కాకుండా ఒక నిర్దిష్టమైన విధానం ప్రకారం పెట్టాను. నిన్న మీరు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. నేను ఆలోచించేది రాబోయే ఎన్నికల్లో మొన్న ఎన్నికల కంటే ఇంకా పెద్ద మెజార్టీ వచ్చి అసలు అపోజిషన్ పార్టీకి డిపాజిట్ కూడా లేకుండా గల్లంతు చేయగలిగితే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఈరోజు ఇక్కడ అపోజిషన్ పార్టీలు అవసరం లేదు. నేను అడుగుతున్న వీళ్ళకి అవగాహన లేదు. చేసే ప్రతి ఒక్క పనికి అడ్డుపడడం తప్ప, విమర్శించడం తప్ప, ప్రజల కోసం ఒక పద్ధతి ప్రకారం నిర్మాణాత్మకమైన విమర్శలు చేసే పరిస్థితులు లేరు. ఒక్క సమస్య చెప్పలేకపోయారు. నిన్నే మీరు చూశారు, కడప మెడికల్ కాలేజ్ వస్తే ఆ మెడికల్ కాలేజీలో కొన్ని అవకతవకల వల్ల మొదటి సంవత్సరం చదివే పిల్లలకి అడ్మిషన్స్ అయిన తర్వాత చల్లదన కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కేంద్రంతో నేనే మాట్లాడాను, సుప్రీంకోర్టులో కూడా మనమే సహకరించాం. కడాన మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి వేరే కాలేజీల్లో సీట్లు ఇచ్చి వాళ్ళకి ఎంబీబీఎస్ ని మళ్ళా కొనసాగించే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈరోజు మనం ఇవన్నీ చూస్తా ఉంటే ప్రతిపక్షానికి ఒక దశ దిశ ఏమీ లేని పరిస్థితి, ఒక అవగాహన లేని పరిస్థితి. రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉండాలో మీరు ఆలోచించుకున్నప్పుడు ఎవరైతే అభివృద్ధి చేస్తారు,
ఎవరై సమక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తారు అదే సమయంలో పనులు చేసే వ్యక్తులకు ఏ విధంగా సహకరించాలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా మీరు ఇంకొకసారి చూస్తే నేను నిన్న మొన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ గ్రామాలకు పంపిస్తున్నాను, ఇంటింటికి పంపిస్తున్నాను, టెక్నాలజీ సపోర్ట్ నేను మళ్ళా మానిటర్ చేస్తున్నాను. ఎవరెవరు గ్రామాలు తిరిగారు, ప్రజల అభ్యర్థులు ఎవరెవరు తీసుకున్నారు, అదే మరికి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి. ఇప్పటికే మీరు ఊహించిన విధంగా చేశాం, ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు పోయాం. నా ఆలోచన ఒకటి ఎన్నికలప్పుడు కూడా చెప్పా, ఈ పరిపాలన వల్ల ప్రజలంతా 80% ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, అదే నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.